ఈరోజు చాలామందికి దేవుని చిత్తాన్ని దేవుడు తెలియజేసినా కూడా విశ్వసిస్తలేదు, కాబట్టి జరుగుతలేదండి. కారణం ఏంటంటే దేవుడు తన చిత్తాన్ని చేయలేక కాదు, మీకు విశ్వాసం లేక, మీరు నమ్మలేక, మీరు వెంబడించలేక ఈరోజు మీ జీవితంలో ఎలాగెళ్తుందో భయం కలుగుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో జ్ఞాపకం చేసుకోండి, ఇట్ ఈస్ ఆల్వేస్ డార్క్ హెడ్ ఆఫ్ అస్. మన ముందు ఎప్పుడు అంధకారమే. కానీ అంధకారంలో మనకి ధైర్యం కలగాలంటే అక్కడే రాస్తాడు కదా దావీదు ఏమని, నా పాదాలకి నీ వాక్యము ఏంటంట, నా పాదాలకి దీపము. పాదాలకి దీపం అన్నదప్పుడు ఆ రోజు చాలాసార్లు చెప్పాను ఈ మాట. ఆ రోజులో దే యూజ్ టు హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాంకిల్ ల్యాంప్స్. యాంకిల్ ల్యాంప్స్ పాదాలకు పెట్టుకుంటారు దీపాలు. ఎందుకంటే యుద్ధ రంగంలో సైన్యంలో దిగినోడు మొత్తం కవచం వేసుకుని ఇక్కడ ఈట పట్టుకుని ఇక్కడ కత్తి పట్టుకుని ఉంటే దీపం ఎక్కడ పట్టుకుంటారు? సో పాదాలకి దీపాలు ఉంటాయి. వారు అంధకారం నడిచేటప్పుడు వారు నిలిచి ఉన్న స్థలంలో వారికి వెలుగు ఉంటుంది. మొత్తానికి వెలుగు కాదు, వారు నిలిచి ఉన్న స్థలంలో వారికి వెలుగు ఉంటుంది. వారికి శత్రువు వచ్చేటప్పుడు వారు ముందు కనబడతారు, సిద్ధంగా ఉండి పోరాడతారు. ఈరోజు చాలామంది దే వాంట్ ఎవ్రీథింగ్ టు బి క్లియర్ ఇన్ లైఫ్. లార్డ్ టెల్ మీ వాట్ యూ విల్ డూ ఫర్ మీ ఇన్ 10 ఇయర్స్. లార్డ్ టెల్ మీ హౌ ఇస్ మై లైఫ్ గోన్ బి ఫాలోయింగ్ యూ. నీ కొరకు జీవిస్తూ ఉంటే నా జీవితం ఎలాగుంటుంది, నా బిడ్డల జీవితం ఎలాగుంటుంది, నా ఇంట్లో ఎలాగుంటుంది, నాకు ఎలాంటి ఇల్లు ఇస్తావు, నాకు ఎలాంటి వాహనం ఇస్తావు, నాకు ఎలాంటి వివాహము లేకపోతే భార్య భర్తని ఇస్తావు, నాకు అన్నీ ఎలాగిస్తావు ముందే చెప్పు, అప్పుడు నేను వెంబడిస్తా. అలాంటి వారు ఏంటంటే విశ్వాసం లేని వారు. ఎందుకంటే వారు ఎప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్స్. వారి ప్లాన్ ఏంటి, దేవా నువ్వు చెప్పు, నా ప్లాన్కి నీ ప్లాన్కి సెట్ అవుతే నీ చిత్తంలో వస్తాను, లేకపోతే నా ప్లాన్లో వెళ్ళిపోతా. ఎందుకంటే నాకు తెలుసు, ఐఎమ్ అట్లీస్ట్ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ ఐఎమ్ గోన్ డూ. నాకున్న స్థాయికి నాకున్న స్తోమతకి నేను చేయబోయేది నాకు తెలుసు కాబట్టి ప్రభువా నేను నా దారిలోకి వెళ్ళిపోతా. డూ యూ హ్యావ్ ఫెయిత్ టు ఫాలో క్రైస్ట్? మీకు నిజంగా విశ్వాసం ఉందా?